करोना वायरस लॉकडाउन कारणంగా ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు వలస కూలీలు వస్తున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో ఉన్న కర్ణాటక బోర్డర్ సమీపంలో ఉన్న రవాణా చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేశామని కళ్యాణదుర్గం డివిజన్ ఆర్డీఓ రామమోహన్ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు చెక్ పోస్టులను తనిఖీ చేశామన్నారు. కావున వలస కూలీలు పాదాచారులను గుర్తించి సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ బాలకృష్ణమూర్తికి ఎస్ఏ గౌస్పిరాకు సూచించారు. నమస్కారం. మన కంబదూరు మండలంలో కర్ణాటక రాష్ట్రం నుంచి పాదాచారులుగా వస్తా ఉంటే దారిలో మనం చెక్ పోస్ట్ లాంటివి పెట్టి తర్వాత అక్కడ పాదాచారులకు సహాయ కేంద్రం కూడా పెట్టాం. అక్కడ ఎవరైనా బై వాక్ వస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బై వాక్ ఎవరు రాకూడదు, వాక్ నడుచుకుంటా గ్రామాలు మన ప్రాంతం నుంచి నడుచుకుంటా పోకూడదు. వాళ్ళని మనం రిహాబిలిటేషన్ లాగా అంటే మన రిలీఫ్ సెంటర్లో పెట్టాం. రిలీఫ్ సెంటర్లో పెట్టి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళకి ట్రైన్ కానీ బస్సు కానీ ఆ గ్రామాలకు వాళ్ళు ఎక్కడ ఏ ప్రాంతానికి పోవాలో ఆ ప్రాంతానికి బస్సు ట్రైన్ వచ్చిన వెంటనే వాళ్ళందరినీ మనము వాళ్ళ సొంత ప్రాంతాలకు సురక్షితంగా పంపిస్తాం. ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు పాపం నడుచుకుంటా రెండు మూడు రోజులు పోయినా కొంత దూరం కూడా పోలేరు. అదే మన మాట విని కొద్దిగా ఓసుకుంటే ఒకటి రెండు రోజుల్లో వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకుంటాం. ఆ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనం దారిలో నడుచుకుంటా పోయి బాధపడే అవస్థలు లేకుండా వారిని వారి స్వగ్రామాలకు స్వస్థలాలకి క్షేమంగా చేర్చడం కోసం మనము పాదచారుల సహాయ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.